हिंदू धर्म प्रेक्षक नमस्कार आस्ट्रयोगम कार्यक्रम की स्वागत सुस्वागत मरी जातक रीत्या कल विद्या उद्योग दांपत्यम विवाह सन्तान अनारोग्यम शत्रुबाध भूकोर्ट समस्या वीट की चक्कन परिष्कारे मैं मन तो स्टूडियो ब्रह्मश्री नंदिबट्ल श्रीहरि शर्म गारु मरी वारिनि अडिगि मरिन्नि विषयालु मनं तेलुसुकुंदां मरी मीकुन्नटुवंटि समस्यलकु चक्कनि परिष्कार मार्गालु तेलुसुकोवाली गुरुगारितो मात्लाडालनुकुंटे स्क्रीन लो ना पक्कन स्क्रोल अवुतुन्न लाइव नंबर्स की काल चेसि मीरु गुरुगारितो मात्लाडवच्चु नमस्कारं गुरुगारु वागर्थ विवसं प्रुक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ सदाशिव संरंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतं वंदे गुरुपरंपरां आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। श्रृंगेरी जगद्गुरुपीठाधिपतुल श्री 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 भारतीतीर्थ महास्वामुल वारिकि श्री 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 विधुशेखर भारतीतीर्थ महास्वामुल वारिकि कंचिकामकोटि पीठाधिपतुलु श्री 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 विजेंद्र सरस्वती महास्वामुल वारिकि प्रणामములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం। అలాగే గురుగారు అదే విధంగా కూడా మరి మీ జాతక రీత్యా కలుగు విద్య వివాహం ఉద్యోగం దాంపత్యం సంతానం అనారోగ్యం శత్రుబాధ భూకోర్టు సమస్యలు అలాగే షష్ఠి పూర్తి బాలారిష్ట దోషం కుజ దోషం కాలసర్ప దోషం వంటి సర్వ సమస్యలకు గురుగారి ఆధ్వర్యంలో ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మే 20వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా నవగ్రహ జపాలు 26 హోమాలతో పాటు కర్మదోషం తొలగడానికి కూడా 365 సార్లు రుద్ర పారాయణం ఇష్టకావ్య సిద్ధికి ఇష్టకామేశ్వరి సహిత చండీ హోమం సశాస్త్రీయంగా మే 20 నుండి 26వ తేదీ వరకు కూడా శ్రీకాళహస్తిలో జరుపబడును। మరి మీ యొక్క గోత్ర నామాల కోసం రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ లో కనిపిస్తున్న గురుగారు వ్యక్తిగత నంబర్లను మీరు సంప్రదించవచ్చు। అలాగే మరి గురుగారు ఏప్రిల్ 23 24 25 తేదీలలో విజయవాడలో అందుబాటులో ఉంటారు। మరి విజయవాడ పరిసర ప్రాంతాల వారు మీ జాతక రీత్యా కలుగు సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునే వారు అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ లో కనిపిస్తున్న గురుగారు వ్యక్తిగత నంబర్లను మీరు సంప్రదించవచ్చు। గురుగారు ప్రతిరోజు లాగే కాల్స్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం। హలో హలో నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి। ఓకే, 1999 పుట్టిన సమయం చెప్పండి। 4:35 నిమిషాలు చెల్లవచ్చు। ఓకేనండి, ఎక్కడ జన్మించారు? కాకినాడండి। గురు ఓకేనండి, గురు గారితో మాట్లాడండి। మాట్లాడండి నాయన। నమస్కారం గురు గారు, ఆయుష్మాన్ భవ, శివాయ నమః చెప్పండి। ఇంకా వివాహానికి ఇంకా సమయం ఉందండి, ప్రయత్నం చేస్తే వచ్చే సంవత్సరంలో 2022 లో అవుతుంది, లేకపోతే కన్ఫర్మ్ గా 2024 లో వివాహం అయిపోతుంది, అందులో ఏం సందేహం లేదు। జాతక రీత్యా కుజ దోషం అంటూ ఏమీ లేదు, కుజ దోషం లేనటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవడం। ఇక ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే లగ్నాధిపతి అయినటువంటి శుక్రుని మహాదశ, ఇట్టి శుక్రుడు 2027 వరకు ఉండడం జాతకరీత్యా, ఇట్టి శుక్ర మహాదశలో ప్రస్తుతం నడుస్తున్నటువంటిది జాతకరీత్యా శని యొక్క అంతర్దశ కాబట్టి ప్రధానంగా శని జన్మలగ్నానికి రాజయోగకారకుడై నీచ స్థితి పొంది ఉండడం జాతకరీత్యా, నడుస్తున్నటువంటి దశానాథుడైనటువంటి శుక్రుడు కూడా నీచ స్థితి పొంది ఉండడం, అట్లాగే శుక్రుడు వర్గోత్తమాంశం చెంది ఉండి దశానాథుడైనటువంటి శుక్రుడు వర్గోత్తమాంశం నీచ స్థితి పొంది ఉండి అంతర్దశనాధుడైనటువంటి నీచ స్థితి పొందినటువంటి శని భగవానుతో కలిసి అంశలో ఉండడం, ఈ కారణం చేత జాతక రీత్యా ప్రధానంగా కాస్త ఓపిక పట్టుకుని, ఎందుకంటే వివాహానికంటే కూడా చదువు కోసం ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి, ఎందుకనంటే జాతక రీత్యా ఇప్పుడున్నటువంటి అసలు శుక్ర మహాదశ జాతక రీత్యా కొన్ని కష్టాలని తీసుకుని వస్తుంది, అయినప్పటికీ ఈ శుక్రుడు కష్టాలను అనేటువంటి వచ్చినప్పుడు మనము వాటిని తీసుకునే ప్రభావంలో ఉంటుంది। ఉదాహరణకి మనకు మహాభారతంలో చూసుకుంటే ఊర్వశీ శాప ప్రభావము అనేటువంటిది ఈ సంబంధించిన పేడివాడిగా మారిపోమని చెప్పి ఒక సంవత్సరం పాటు పేడివాడిగా మారిపోమని శాపం పెట్టింది, అయితే ఆ శాపాన్ని అర్జునుడు తనకి అవకాశం అవసరం ఉన్నటువంటి సందర్భంలో దాన్ని వినియోగించుకున్నాడు, ఆ విధంగా ఇంద్రుడు వరం కలిగింది అవసరం ఉన్నప్పుడు వినియోగించుకునేటువంటి అధికారం, కాబట్టి వచ్చినటువంటి శాపం ఎలాగో అనుభవించక తప్పదు కానీ దాన్ని అవకాశం అవసరం వచ్చినప్పుడు వినియోగించుకున్నాడు। ఈ కష్టాలని మనము వేరే ప్రయత్నంలో మళ్లించుకోవాలి, అంటే ఇప్పుడు విద్యార్థి దశలో ఉన్నటువంటి అమ్మాయికి కష్టం ఏంటి, చదువుకోవడం కష్టం, కాబట్టి చదువుకోవడం మీద కష్టపడే విధానంగా అలవర్చు చేసుకుంటే ఆ కష్టం అనేటువంటిది ఆ చదువులో తీరిపోతుంది।
ఇప్పుడు వివాహ ప్రయత్నాలు అన్నారు అనుకోండి, ఏమవుతుంది? వివాహం జరుగుతుంది, కష్టాలు పడాలి కాబట్టి వివాహం అయిన తర్వాత కష్టాలు పడాల్సి వస్తుంది. వివాహమై కష్టాలు పడాలా, చదువుకుంటూ కష్టపడాలా అనేది మీరు ఆలోచన చేసుకోండి, ఏది మంచిదో. నా ఉద్దేశం ప్రకారం, నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రకారం అయితే ఇప్పుడు చదివించి ఆ కష్టాన్ని ఆ చదువులో మనం పొందగలిగితే ఆ తద్వారా ఆ చదువు ద్వారా కష్టం ద్వారా ఫలితం దక్కి ఉన్నతమైనటువంటి విద్యావంతురాలు అవుతుంది, మంచి జీవితాన్ని ప్రసాదించినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఉద్యోగం కంటే చదువుకే ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుంది. శుభం భూయాత్. గురుగారు మరో కాలర్ ఉన్నారండి. హలో 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 నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పుట్టిన తేదీ సమయం చెప్పండి. ఓకేనండి, మీ గురించి తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే మళ్ళీ చెప్పండి. ఓకే సెప్టెంబర్ ఓకే 1984 ఓకే పుట్టిన సమయం చెప్పండి. 8:30 PM 8:30 PM ఎక్కడ జన్మించారండి? కాజీపేట్ మేడం. ఓకేనండి, మీ కాల్ కొంచెం ఓకేనండి, మీ కాల్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడండి, గురువు గారితో మాట్లాడండి. సరే మాట్లాడండి. ఆయన నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. ఏం తెలుసుకుందాం కాల్ చేశారండి? ఏం లేదు గురుగారు, వర్క్ ఏం ఉండలేదు, ఇంట్లో కొన్ని పరిస్థితి బాగాలేదు, అట్లా అడుగుదామని. ఓకే, అంటే ఏం చేస్తుంటారు నాయన మీరు ఇప్పుడు? గురుగారు ప్రస్తుతం 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంది, ఖాళీగా ఉన్నాను. నాన్న బాగాలేకుండే, నాన్నగారు చనిపోయారు, కొంచెం ఇప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ బాగా వర్క్. ప్రస్తుతం మీ జాతక అంటే నాన్నగారిది ఎప్పుడు? 2019లో చనిపోయారా నాయన? 2020 మార్చ్ 1 చనిపోయారు. 2019 మార్చ్ 20 జాతకరీత్యా ఎందుకు ఆ కారణం జరిగినటువంటిది అనే విషయాన్ని కనుక మనం పరిశీలన చేసుకుంటే, జాతకరీత్యా అంటే 2019లో అనారోగ్యం చేసి జరిగిందా? ఓకే, అంటే ఎందుకు చెప్తున్నా అంటే మారక స్థానం అనేటువంటిది ఆ సమయంలో ఉన్నది. అయితే మీ పుట్టిన సమయము కరెక్టేనా, ఇంతకన్నా కొద్దిగా ముందుగానే లేదా వెనకగానే పుట్టారా? ఓకే, జాతకరీత్యా ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఇప్పుడు నడుస్తున్నటువంటిది కుజమహర్దశ. ఇట్టి కుజుడు జన్మలగ్న అష్టమాధిపతి అయి అష్టమ స్థానంలోనే స్థితి పొంది ఉండడం జాతకరీత్యా. కాబట్టి ఇట్టి లగ్నాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు జాతకరీత్యా షష్టమాధిపతి నక్షత్రంలో ఉండడం, అనగా షష్టం అంటే ఏంటి, సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు. అంటే మీరు ఒక 100% ఒక పని చేయాలంటే 100% కంటే 150% పని చేస్తే కానీ మీరు ఆ పనిని మీరు సాధించలేరు. అంటే పెట్టాల్సిన ఎఫర్ట్, కామన్ మ్యాన్ పెట్టినటువంటి ఎఫర్ట్ కంటే మీరు దానికి ఎక్కువ ఎఫర్ట్ పెడితేనే మీరు ఆ పనిని మీరు పూర్తి చేసుకోగలుగుతారు అని మీ జాతకరీత్యా ఈ కుజమహర్దశ సూచిస్తుంది. అంటే 2017 మే నుంచి 2024 మే వరకు ఉంటుంది. కాబట్టి జాతకరీత్యా ఇటు గురుబలం ఉన్నప్పటికీ జాతకరీత్యా ఇటువంటి గురుబలాన్ని మీరు వినియోగించుకోలేకపోతున్నారు. అంటే జాతకరీత్యా చక్కటి దైవానుగ్రహం కలిగినటువంటి జాతకం, కాకపోతే ధనాధిపతి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు నీచస్థితి పొంది ఉండి షష్టమ స్థానంలో ఉండడం. మరి ప్రయత్నిస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కదా, నేను ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నారు మీరు? ఎన్నైనా ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి. అంటే మరి మీ జాతకాన్ని ముందు చూపించుకొని ఉండి మంచి చక్కటి అవకాశం కలిగినటువంటి జాతకం, ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటే చక్కగా మంచిగా ఒక ఉపాధి అనేటువంటిది ఉండేది కదా. లేదా మరి గవర్నమెంట్ పరంగా ఏదైనా కాంట్రాక్ట్లు తీసుకునే ప్రయత్నం చేయండి అవకాశం ఉంటే. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందేటువంటి జాతకం మీది, కాంట్రాక్ట్ రూపేణైనా ప్రభుత్వ ఆదాయం మీకు వస్తుంది, జాబ్ చేసినా ప్రభుత్వ ఆదాయం మీకు వస్తుంది, ఏదైనా ప్రభుత్వం నుంచి సొమ్ము మీ జాతకరీత్యా రావాలి. కాబట్టి ఆ యోగం బలంగా ఉంది, గురుబలం ఉన్నటువంటి చక్కగా ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నటువంటి దశానాథుడైనటువంటి కుజుడు లగ్నాత్తు అష్టమాధిపతి అయి అష్టమ స్థానంలో ఉండడం, షష్టమాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం జాతకరీత్యా ప్రధానంగా దోషం. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరాన్ని 3 సార్లు పారాయణం చేయండి. అలాగే ప్రతి మంగళవారం రోజున అమ్మవారికి రక్తచందనం తెలుసు కదా నాయన?
ఆ రక్తచందనం పొడిని నీటిలో వేసి ఆ నీటితో అమ్మవారికి అభిషేకం ఇలా 11 మంగళవారాల పాటు చేయండి. చక్కటి ఉపాధి లభిస్తుంది. జరుగుతున్నటువంటి దశానాథుని యొక్క సహకారం మీకు సంపూర్ణంగా ఉంటుంది. శుభం భూయాత్. అలాగే గురుగారు చెప్పిన పరిష్కారం చేసుకోండి, చక్కని పరిష్కారం చేసుకోండి. అలాగే మీ జాతకరీత్య కలుగు విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, భూకోర్టు సమస్యలు, షష్ఠి పూర్తి, బాలారిష్ట దోషం, కుజదోషం, కాలసర్ప దోషం వంటి సర్వ సమస్యలకు గురుగారి ఆధ్వర్యంలో ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మే 20 నుండి 26 వరకు కూడా నవగ్రహ జపాలు, 26 హోమాలతో పాటు కర్మదోషం తొలగడానికి 365 సార్లు రుద్రపారాయణం, ఇష్టకామ్య సిద్ధికి ఇష్టకామేశ్వరి సహిత చండీ హోమం, అలాగే సశాస్త్రీయంగా జరుపబడును మే 20 నుండి 26 తేదీ వరకు కూడా. మరి శ్రీకాళహస్తిలో జరుగు ఈ కార్యక్రమాల కోసం మీ యొక్క గోత్రనామాలు రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ పై కనిపిస్తున్న గురువుగారు వ్యక్తిగత నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే గురువుగారు ఏప్రిల్ 23, 24, 25 తేదీల్లో విజయవాడలో అందుబాటులో ఉంటారు. మరి పరిసర ప్రాంతాల వారు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాలి గురువుగారిని అనుకునే వారు స్క్రీన్ లో కనిపిస్తున్న గురువుగారు వ్యక్తిగత నంబర్లను సంప్రదించవచ్చు. గురువుగారు మరో కాలర్ ఎదురు చూస్తున్నారండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి తెలుసుకోవాలండి. చెప్పండి, పాప పుట్టిన తేదీ 28 ఓకే 2000 అండి. 2008 28/2/2000 అండి. ఓకేనండి, పుట్టిన సమయం చెప్పండి. సోమవారం నైట్ 8:12 అండి. ఎక్కడ జన్మించిందండి పాప? ఏలూరండి. ఏలూరండి, పశ్చిమ గోదావరి. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్తే అండి గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా. మా పాప గురించి మ్యారేజ్ చూస్తున్నామండి, మరి ఏం చదవట్లేదు. ఎప్పుడు అవుద్దంటారండి పెళ్ళి? మ్యారేజ్ ఉండాలంటారా? తప్పకుండా అమ్మా. అంటే ఈ అమ్మాయి జాతకాన్ని ఎక్కడైనా చూపించారమ్మా? లేదండి, ఎక్కడ చూపించలేదండి. ఓకే, అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి. అమ్మాయి జాతక రీత్యా కుజదోషం లేదు. కుజదోషం లేనటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవాలి. ఈ అమ్మాయి జాతక రీత్యా మూలా నక్షత్రం కాబట్టి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. పూర్వభాద్ర, పునర్వసు, విశాఖ ఈ మూడు నక్షత్రాల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం చేయకూడదు. వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, కుంభం ఈ ఆరు రాశుల్లో జన్మించిన అబ్బాయితో వివాహం చేయవచ్చు. ఇక వివాహ విషయానికి వస్తే వివాహకారకుడైనటువంటి శుక్రుడు యోగభంగాన్ని పొంది ఉండడం జాతకరీత్యా ప్రధానంగా దోషం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ అక్టోబర్ లోపల కుదరగలిగితే చాలా కొద్దిపాటి అవకాశం మాత్రమే వివాహానికి అవకాశం ఉంది. కానీ సంపూర్ణమైనటువంటి వివాహం మాత్రం అనగా చెప్పదలిచినట్లయితే గురుడు మీనరాశిలో ఉండగనగ 2023లో ఈ అమ్మాయికి వివాహం తథ్యం. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ప్రధానముగా గమనించినట్లయితే వివాహ స్థానాధిపతి అయినటువంటి గురుడు వివాహ స్థానానికి వ్యతిరేకమైనటువంటి 6వ స్థానాధిపతితో కలిసి 8వ స్థానంలో ఉండడం, ఇక్కడ ప్రధానంగా కొంత దోషం. శుక్రుడు యోగభంగాన్ని పొంది ఉండడం ప్రధానంగా దోషం అని చెప్పవచ్చు. అట్లాగే చంద్రత్తు వివాహ స్థానాధిపతి అయినటువంటి బుధుడు లగ్నాత్తు వ్యయాధిపతి మరియు షష్టమాధిపతి అయినటువంటి జాతకరీత్యా బుధునితో కలిసి ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా గమనించుకుంటే వివాహ స్థానము పాపకర్తలలో పడడం, పాపగ్రహ సంబంధ ప్రభావం వివాహ స్థానంలో ఉండడం వెరసి గురు, శని, రవి, బుధ, కుజులకి ఈ మూడు గ్రహాలకి జపతర్పణ హోమాదులు జరిపించండి. శుక్రునికి కూడా జపతర్పణ హోమాదులు జరిపించండి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే అమ్మాయి జాతకరీత్యా కొంత దోష ప్రభావం అనేటువంటిది ఉండడం కారణం చేత, అంటే వ్యక్తిగతంగా ఈ అమ్మాయికి ఇప్పుడు వద్దు అని ఏమైనా చెప్తుందా అమ్మా? లేదండి, వచ్చిందండి ఆల్రెడీ. ధనిష్ట నక్షత్రం ఉండే బాబుది. అయితే ఏంటమ్మా ధనిష్ట నక్షత్రం? అయితే ఏంటి అమ్మా? నక్షత్రాన్ని కదా, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఉందా అమ్మా? అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అండి. '91లో 99లో 99లో 91లో 99లో అంటే 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు తేడాతో ఎలా పుడతారమ్మ ఒకే మనిషి? మీరు ఒకసారి మళ్ళీ తెలుసుకొని మళ్ళీ మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నక్షత్రాన్ని బట్టి బేస్ చేసుకొని పెళ్లిళ్ళు చేసుకోరమ్మా, జన్మ జాతకాన్ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి రాశులు అనగా ధనిష్ట నక్షత్రం మకర కుంభ రాశిలో పడుతుంది, రాశి పొంతన సరిగ్గానే సరిపోయింది. ఇంకా ఇతరత్ర కుజదోషం ఉందా? ఎందుకంటే ఈ అమ్మాయి కుజదోషం లేదు, అబ్బాయి కుజదోషం ఉంది చేసుకుంటే
ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇతరత్ర ఏమైనా దోషాలు అనేది చూసుకొని కానీ పరిశీలన చేసుకోలేం. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేసి తెలుసుకుందామా. శుభం భూయాత్. మరో కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. ఓకే, ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14th May. 14th May. 95 మేడం. 95. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. మధ్యాహ్నం 3 గంటలకు కోలారండి. ఎక్కడ జన్మించారండి? కోలారులో అండి. ఓకే రండి, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందామని? గురుగారు, వివాహం గురించి అండి. అంత ప్రశ్నార్థకంగా ఉందండి ప్రస్తుతానికి. అంత ప్రశ్నార్థకంగా ఉండాల్సిన అవసరం ఏముందమ్మా? వివాహం జీవితంలో ఎవరి జీవితంలోనే జరిగేటువంటి ఘట్టం. అంటే ప్రశ్నార్థకం అంటే బాగా ప్రయత్నాలు చేస్తున్నారా, విసిగిపోయారా, ఏంటమ్మా అసలు? అంటే ప్రయత్నాలే అండి. అంటే నేను అనుకున్నది రావట్లేదు గురుగారు. ఓకే, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో పిల్లల అభిప్రాయాలే పెద్దలు తీసుకుంటున్నారు, కానీ పెద్దల అభిప్రాయాలు కూడా మన్నిస్తే మీకు చక్కటి జీవితం ఉంటుంది కదమ్మా. ఇప్పుడు కనిపించేది, ఇప్పుడు కనిపించేటువంటిది పై పైకి కనిపించే సొబగులన్నీ జీవితంలో ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి అనుకుందాం, ఒక అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, జాబ్ చేస్తుంది, 50,000 సంపాదిస్తున్నారని అబ్బాయి అనుకోవచ్చు, అమ్మాయి అనుకోవచ్చు. రేపు పొద్దున వివాహమైన సంవత్సరం తర్వాత జాబ్ పోతే ఏం చేస్తారమ్మా? అంతే కదా. ఇప్పుడు అబ్బాయిలు అనుకుంటారు, అంటే మీరు కనుక పక్కకు పెట్టండి, అబ్బాయిలు అనుకుంటారు చక్కగా సన్నగా నాజుగ్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. వివాహం అయిన సంవత్సరం తర్వాత చక్కగా ప్రేమగా చూసుకున్నందు వల్ల ఆ ప్రేమలో ఆ అమ్మాయి లావెక్కితే ఏం చేస్తారు? కాదనలేం కదా. కాబట్టి వీటన్నిటికంటే కూడా పెద్దల ఆలోచనకు వదిలేయండి అమ్మా. పిల్లలు ఈ వివాహాల్లో పట్టి పట్టి పట్టించుకోకుండా ఉంటేనే మీకు మంచి సమయం, ఎందుకంటే వాళ్లకున్న అనుభవం మీకు లేదు కదా. ఇప్పుడు మీరు ఎంతవరకైనా చదువు చూస్తారు, ఉద్యోగం చూస్తారు, ఒడ్డు పొడుగు చక్కగా ఉన్నాడా, మంచిగా ఈడుజోడు జంటగా ఉంటుందా అని ఈ మూడే కదా చూసేది మీరు. కానీ పెద్దలు ఇంకా ఈ మూడిటితో పాటు పెద్దలు చూసేది ఏంటంటే కుటుంబ సాంప్రదాయము, ఆచారము, వ్యవహారము, మంచి చెడు, ఆపద సంపద ఇవన్నీ చూస్తారు. మరి అవన్నీ మీరు చూడలేరు కదా. కాబట్టి పెద్దల నిర్ణయానికి వదిలేస్తే జీవితం చక్కగా ఉంటుంది, ఆ జన్మాంతం సంతోషంగా ఉండగలిగే దాంపత్యంలో ఉంటారు. మీ నిర్ణయానికి, అంటే మీ నిర్ణయానికి వదిలేసినప్పుడు ఏమవుతుందనంటే రేపొద్దున ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు మళ్ళీ పెద్దవాళ్లే రావాలి కదా. కాబట్టి జాతకరీత్యా ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, ప్రధానంగా నచ్చిన సంబంధం దొరకట్లేదు, అది తప్పు కాదని నేను అనను. కానీ కొంతవరకు చూసుకొని మిగతా భారం అంతా పెళ్లి చేసే భారం పెద్దల కంటే కూడా పెళ్లి నిర్ణయంలో కూడా పెద్దల ఉన్నదనుకోండి, చాలా ఇంకా నెత్తినేసుకొని చూసుకుంటారు పెద్దవాళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి ఇక్కడ మీ జాతకరీత్యా చూస్తే వివాహానికి ఇప్పుడు ప్రస్తుతం జన్మలగ్నాత్తు కూడా సాధారణమైనటువంటి అవకాశం ఈ యొక్క సంవత్సరంలో ఉంది. 2023లో ఖచ్చితమైనటువంటి వివాహం. అయితే మీ జాతకరీత్యా చూసినప్పుడు ప్రధానంగా వివాహ స్థానం మీద జన్మలగ్నాత్తు వ్యయ స్థానంలో స్థితి పొందినటువంటి కుజుని యొక్క విశేష దృష్టి ఉండడం, జన్మలగ్నాత్తు గర్భస్థానమైనటువంటి అష్టమ స్థానంలో రవి శుక్రుల కేతుల యొక్క కలయిక ఉండడం, జాతకరీత్యా అష్టమాధిపతి వ్యయ స్థానంలో పడడం, ఇది ప్రధానంగా. ఇక ఇట్లా చంద్రాత్తు చూసుకున్నట్లయితే జాతకరీత్యా శుక్రరవుల కలయిక వివాహ స్థానంలో ఉండడం. అంటే ఆరోగ్యపరంగా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారమ్మా మీరు? మరి జాతకరీత్యా దోషం ఉంది, దానికి మొదలు తొలగించుకోవాలి కదమ్మా. ఎందుకంటే మీ జాతకాన్ని చూసినప్పుడు ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉన్నాయి, కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవాలి. కాబట్టి వివాహానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా వివాహానికంటే ముందు కదలీ వివాహం అనేటువంటిది జరిపించుకోండి జాతకరీత్యా. ఇక ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, అలాగే శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో పంచామృతాలతో ముఖ్యముగా తేనెతో, ఎక్కువగా తేనెతో అమ్మవారికి అభిషేకం జరిపించండి, తర్వాత అర్చన జరిపించండి. తప్పకుండా మీ జాతకరీత్యా ఉన్నటువంటి వివాహ దోషాలు తొలగిపోతాయి. ఇక వివాహ స్థానానికి షష్టమాధిపతి బలంగా ఉండి వివాహ స్థానాధిపతి నక్షత్రంలో ఉండడం. అంటే ఎందుకు చెప్పానంటే మీ జాతకాన్ని చూడగానే వివాహ స్థానాధిపతి అయినటువంటి గురుడి నక్షత్రంలో వివాహానికి వ్యతిరేకమైనటువంటి 6వ నక్షత్రంలో పడడం, ఈ కారణం చేత మీకు మీకే సంఘర్షణ జరిగి వివాహ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతారు. అందుకే ఫస్ట్ మాట
మీ నోట్ నుంచి ఫస్ట్ కాల్ తీయగానే నా జీవితంలో వివాహానికి ప్రశ్నార్థకంగా ఉంది అని చెప్పారు. అంటే అక్కడే మీ జాతకాన్ని మీ అడగగానే మీ జాతకంలో గ్రహస్థితిగతులన్నీ మీ జాతకాన్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి మొదలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే వివాహం అవ్వడం, దాంపత్యం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సంతానానికి కొంత అవరోధం ఉంటుంది. కాబట్టి మొదలుగా దాన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ వరకు చక్కటి సంపాదన, ఆ చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితం ఉన్నటువంటి చూసుకొని మిగతాది మంచి చూడంతా తల్లిదండ్రుల మీద పెట్టినట్టయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఇక మీ జాతకరీత్యా వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, కుంభం ఈ ఆరు రాశుల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం చేసుకోవాలి. రోహిణి, హస్త, శ్రవణం ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన అబ్బాయితో వివాహం చేయకూడదు. కుజదోషము లేదు, కుజదోషము లేనటువంటి అబ్బాయిని వివాహం చేసుకోండి. జీవితం ఆనందంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ 2023 కల్లా, అనగా మీకు 28వ ఏట వచ్చేటప్పటికి ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఈ సంవత్సరం మాత్రం తగు కొద్ది శాతం మాత్రమే వివాహానికి అనుకూలంగా ఉన్నది. కాబట్టి ప్రయత్నం చేయండి, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. మీ జాతకంలో గురుబలం లేదు కాబట్టి గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తమవుతుంది, ఒక సప్తాహం అవుతుంది. ఆ విధంగా మీరు 16 సప్తాహాలు చేయండి. ఆదివారం నాడు మాంసాహార నిషేధం పెట్టుకోండి. గురువారం నాడు ఉపవాస నియమాన్ని పాటించండి. తప్పకుండా, ఎందుకు రాదు, ఎంతోమంది చేసినటువంటి వాళ్ళకి ఎంతో మంచి జరిగింది, ఆనందంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. జీవితంలో ఎప్పుడూ పొందలేనటువంటి శక్తిని, ఆత్మస్థైర్యాన్ని పొందిన వాళ్ళు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ఉన్నారు. కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుంది. శుభం భూయాత్. అలాగే మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, భూకోర్టు సమస్యలు, షష్టిపూర్తి, బాలారిష్ట దోషం, కుజదోషం, కాలసర్పదోషం వంటి సర్వ సమస్యలకు గురుగారి ఆధ్వర్యంలో ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో 20 నుండి 26 వరకు కూడా నవగ్రహ జపాలు, అలాగే 26 హోమాలతో పాటు కర్మదోషం తొలగడానికి 365 సార్లు రుద్రపారాయణం, ఇష్టకావ్య సిద్ధికి ఇష్టకామేశ్వరి సహిత చండీ హోమం సశాస్త్రీయంగా నిర్వహించబడను. మరి 20 నుండి 26 వరకు కూడా శ్రీకాళహస్తిలో నిర్వహిస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క గోత్రనామాలు రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ పై కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించండి. అలాగే మరి గురువుగారు త్వరలో 23, 24, 25 తేదీల్లో విజయవాడలో అందుబాటులో ఉంటారు. మరి పరిసర ప్రాంతాల వారు మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునే వారు కూడా స్క్రీన్లో కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించవచ్చు. స్వాగతం గురుగారు. అలాగే మిథున రాశిలో జన్మించిన అమ్మాయి ధనుసు రాశిలో పుట్టిన అబ్బాయిని వివాహం చేసుకోవచ్చంటారా? జాతకరీత్యా మిథున రాశిలో జన్మించినటువంటి అమ్మాయి యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా అతి ఉత్సాహంతో, హాస్య చిత్రతతో కూడుకున్నటువంటి లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి. అంతేకాకుండా తాను అనుకున్నటువంటి పనిని చక్కటి ఊహతో, అలాగే చక్కటి జ్ఞానంతో పూర్తి చేసుకోగలిగేటువంటి చతురత ఈ అమ్మాయి సొంతం. అంతేకాకుండా ప్రతీదీ కూడాను ఒక కళాత్మకంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానం ఉండడం ఈ అమ్మాయి యొక్క సొంతం అని చెప్పొచ్చు. ఇక ధనుసు రాశిలో జన్మించినటువంటి అబ్బాయి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధంతో ముందుకు వెళ్ళగలిగేటువంటి స్వభావం ఉండడం, అలాగే ఉన్నదాంతో సంతృప్తి చెంది దానికి తగ్గినటువంటి విధంగా నడుచుకునేటువంటి స్వభావం ఉండడం, ఇది ఈ కారణాలు చెప్పవచ్చు. అంతేకాకుండా అగ్నికారక రాశి అయినటువంటిది ఈ యొక్క ధనుస్సు రాశి. అలాగే హాస్యంతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉండాలని కోరుకుని తప్పించేటువంటిది మిథున రాశి. ఇక్కడ ప్రధానంగా కొంత వైషమ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా చూసినట్లయితే మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర, ఆరుద్ర, పునరుసు నక్షత్రాలకి సంబంధించి ధనుస్సు రాశిలో ఉన్నటువంటి మూల, పూర్వషాఢ, ఉత్తరషాఢ నక్షత్రాలకి కొంతవరకు సంయోగం అనగా అనుబంధం అనేటువంటి ఉండడం, ఈ కారణం చేత చక్కగా వివాహ పొందనన్న విషయంలో ముందుకు వెళ్ళవచ్చని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడ గురువు బుద్ధులకి సంబంధించి మిథున రాశికి అధిపతి బుధుడు, ధనుస్సు రాశికి అధిపతి గురువు. ఇట్టి గురు బుధులు జాతకరీత్యా గురువుకి బుధుడు శత్రుడు అయినప్పటికీ కూడా బుధునికి మాత్రం గురువు సముడవడము, అంతేకాకుండా కేంద్రాధిపత్యం అనేటువంటిది ఉండడం, ఈ కారణం చేత జాతకరీత్యా కొంతవరకు స్నేహంగా మెలగలిగినట్లయితే తప్పకుండా మిథున రాశిలో జన్మించినటువంటి అమ్మాయి ధనుసు రాశిలో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం జరపవచ్చు అని చెప్పవచ్చు. అలాగే గురువు గారు కొలర్ ఎదురు చూస్తున్నారండి, మాట్లాడతాం. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకేనండి, మీ పుట్టిన తేదీ చెప్పండి. 24, 1989. ఒక్క నిమిషం అండి. ఫిబ్రవరి 4 అండి. ఓకే, ఫిబ్రవరి 4 1989. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 12 గంటల 30 నిమిషాలు. ఎక్కడ జన్మించారండి? ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః.
అంటే తెల్లవారుజామున 12:30 లేకపోతే మధ్యాహ్నమా? తెల్లవారుజామునండి. అది చెప్పండి. ఎందుకంటే ఉదయం అంటే 6 తర్వాత 11 లోపల ఉదయం, 11 తర్వాత అంతా మధ్యాహ్నం. అంటే తెల్లవారితే 5 అవుతుందా 4 అవుతుందా? 4 అవుతుందండి. ఏం తెలుసుకుందామని కాల్ చేశారు నాయన మీరు? మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు మీరు ఇలా? దాదాపు 7-8 ఇయర్స్ అవుతుందండి. 7-8 ఇయర్స్ నుంచి పడుతున్నప్పుడు రెండు మూడు రోజులు కడుపు నొప్పి కంటిన్యూస్గా వస్తేనే డాక్టర్ దగ్గర పోతాం కదా. మరి 8 ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎందుకు మీరు ఒక మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించలేకపోయారు మీరు? అంటే చాలా అవి పూజ చేయించామండి, ఎవరు చేసినా కానీ ఎట్లా కలిసాలని. ఇంతకుముందు ఏమో ఎక్కడ చూపించలేదంటారు, ఇప్పుడేమో పూజలు చేశారని అంటారు, రెండింటికి సంబంధమే లేకుండా మాట్లాడుతున్నారండి మీరు. ఇక్కడ జాతక రీత్యా ప్రధానంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కుజమహర్దశ. ఇట్టి కుజమహర్దశలో జాతకం ప్రయత్నిస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కదా, నేను ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నారు? ప్రయత్నం చేస్తూనే ఉన్నా గురుగారు, కానీ అన్ని దగ్గరికి వచ్చిపోతున్నాయి. దీనికి గల కారణం చెప్తామంటారా? మీ జాతకంలో ప్రయత్న స్థానాధిపతి, సామర్థ్యానికి మించి చేయాల్సినటువంటి అధిపతి అయినటువంటి వాడు బలహీనపడ్డాడు జాతకంలో. ఈ కారణం చేత మీకున్నటువంటి ఒకే ఒక్క మైనస్, ఏదో ఒకసారి గట్టిగా ప్రయత్నం చేస్తారు, రాలేదంటే దాన్ని పక్కకు పెట్టేస్తారు. ఇది జరుగుతుందా మీ జీవితంలో? లేదండి, ఇప్పటికీ నేను 17 సార్లు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాశానండి. ఎంత 17 సార్లు రాసినా సీరియస్నెస్ అనేది ఉండదు. సామర్థ్య స్థానాధిపతి బలహీనపడ్డప్పుడు సీరియస్నెస్ అనేది ఉండదు. కాబట్టి ఆ స్థానాధిపతిని మీరు బలం చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే మీ కుటుంబంలో మీ తండ్రి గారి వైపు కానీ తల్లిగారి వైపు కానీ ఎవరైనా దేవాలయాన్ని బాగోగులు చూసుకోవడం కానీ, చైర్మన్ పదవిలో ఉండడం కానీ, దేవాలయానికి మంచి చెడు చూసుకోవడం కానీ ఏమైనా చేశారు? ఎవరైనా ఉన్నారా అట్లా? ఎవరు లేరా? లేదా దైవ అపరాధం ఏమైనా జరిగిందా, ఇంత మొక్కు తీర్చుకోవాల్సినటువంటి దైవ అపరాధం చేయలేకపోయారా, తీర్చుకోలేకపోవడం కానీ? మీరు కాదు నాయన, మీ కుటుంబంలో అంటున్నాను. ఇది మీ జాతకానికి వచ్చినటువంటి దోషాలు మీ కుటుంబ రీత్యా కొన్ని ఉంటాయి. నేను చెప్తుంది మీ కుటుంబంలో మీ తండ్రి గారి వైపు తల్లిగారి వైపు అని. తెలియదు. ఇక ఇంకొక విషయం ప్రధానంగా చూసుకోవాల్సింది అంటే ఇక్కడ దైవశాపం సూచిస్తుంది మీ జాతకంలో. దైవశాపం ఉన్నప్పుడు పెద్దలని తృణీకరించడం, పెద్దల్ని మాట లెక్క చేయకపోవడం, బ్రాహ్మణులని, మత పెద్దలని, కుటుంబ పెద్దలని అవమానించడం, ఇటువంటివి జరిగిన సంఘటనలు కుటుంబంలో ఉన్నా ఆ శాప ప్రభావం దైవశాపంగా మారుతుంది. అది వాళ్ళ సంతానంలో చేసేటప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ ఆ సంతానానికి కొడుతుంది. అది మీ జాతకంలో ఆ దైవశాపం అంటే పూర్వీకులు ఎవరో జరిగి ఉంటుంది. అట్లా మీకేమన్నా దాఖలాలు ఉన్నాయా పూర్వంలో? తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం బాగా మీరు చేయండి, ప్రతిరోజు దత్తకవచం కాలభైరవాష్టక పారాయణం చదవండి. మీరు నిష్కామముగా ఈశ్వరుని అనుగ్రహం కావాలి, అంతకుమించి ఇంకా వేరేది లేదు అని చెప్పి ప్రతిరోజు ఈశ్వరుని దేవాలయంలో బయట దొరికే ఈ కెమికల్ గంధాలు కాకుండా మీ చేతితో అరగదీసినటువంటి గంధము నీటితో ఆ ఈశ్వరునికి అభిషేకం ఒక 3 నెలల పాటు చేయండి, లేదా 108 రోజుల పాటు చేయండి. తప్పకుండా మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి, మంచి జరుగుతుంది. ప్రస్తుతం కుజమహర్దశలో శని అంతర్దశ. ఇట్టి శని జన్మలగ్నానికి రాజయోగ కారకుడు, మంచి యోగ స్థితిలో ఉన్నాడు. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. అట్లాగే ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడింటితో అభిషేకం జరిపించండి. ఇక మీ జాతకరీత్యా దశమాధిపతి అనగా 2021 నవంబర్లో మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది. అంటే ఈ నవంబర్ ఇప్పుడు ఈ సెప్టెంబర్ అక్టోబర్లో ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నాయా నాయన మీకు? సెలెక్ట్ అయ్యారా? గవర్నమెంట్దేనది? కాబట్టి చక్కగా దీని యొక్క ఫలితం మీరు అక్టోబర్ నవంబర్లో పొందుతారా? దీనికి సంబంధించింది చెప్తున్నారు కదా, ఎందుకంటే జాతకానికి ఆ అవకాశం ఉంది, గవర్నమెంట్ జాబ్ ఉండే అవకాశం ఉందని చెప్పాను. గవర్నమెంట్ సెలెక్ట్ అయ్యారు, అది జాతకంలో ఉన్నటువంటిది. ఇక ఇంటర్వ్యూలో ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఒక 50 పోస్టులు ఉన్నాయనుకోండి, ఓ 300 మందినో 200 మందినో పిలుస్తారు కదా, అంతేనా? ఆ ఇంటర్వ్యూ చేసే ఇంటర్వ్యూయర్ మీ పట్ల మిమ్మల్ని చూడగానే ఈ అబ్బాయికి జాబ్ ఇవ్వాలని అనిపించితే వెంబడి టిక్ పెట్టేసేస్తాడు, వస్తుంది. అట్లా ఎంతమంది అలా అనిపించాలంటే మీలో తేజస్సు ఉండాలి. మీలో తేజస్సు అని అంటే దైవానుగ్రహం ఉండాలి,
మీరు దైవ అందుకని ఒక అవకాశం మీకు వచ్చింది కొద్దిగా ఒక వెంట్రుక వాసిలో తప్పిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా దైవానుగ్రహాన్ని ప్రతిరోజు దైవ ఆరాధన అనేటువంటిది ఉండాలి ఇది అవకాశంగా తీసుకొని మీరు ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం దత్తకవచం కాలభైరవాష్టక పారాయణం చేయడం ఇది మానకండి మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ రెండు నెలల్లో ఎంత దైవానుగ్రహాన్ని మీరు పొందితే అంత తేజస్సు మీలో కనబడు అంటే తేజస్సు అంటే ఏదో సినిమాల్లో వెనకాల బల్బులు పెట్టి మొహం వెలిగిపోతుందని కాదు ఆ చూసేవాడికి ఆ మాట్లాడేవాడికి ఆ ఇంటర్వ్యూ చేసేవాడికి మీలో ఒక రకమైనటువంటి దైవత్వం కనిపించి అతను తెలియకుండానే దైవానుగ్రహంతో మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈ సంబంధించినటువంటి గవర్నమెంట్ జాబ్ సెలక్షన్స్లలో ఎదుటి ఆ ఇంటర్వ్యూ చేసేవాడికి భావన కలగాలి నేను ఈ అబ్బాయికి లేదా ఈ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలనే భావన కలిగి టిక్కు పెట్టగలదు ఆ స్వభావం ఆ యొక్క మనస్సు యొక్క ఆకర్షణ అనేటువంటిది మీరు గనక దైవానుగ్రహం గనక ద్వారా తీసుకోగలిగినట్లయితే తప్పకుండా మీరు సెలెక్ట్ అవుతారు చెప్పిన పరిహారాలను పాటించండి ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయండి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరాన్ని పారాయణం చేయండి ప్రతి సోమవారం రోజున ఉదయం 7:30 లోపల చిరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం చేయండి ఈ చెప్పిన 4 పరిహారాలు మీ దినచర్యలో ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు మానకండి అన్నం తినడమా లేకపోతే పొద్దున్నే లేచి ఛాయ్ తాగడమా అంటే లేదా దైవ పూజ చేసుకోవడం అంటే దైవ పూజకే ప్రాధాన్యత ఇవ్వండి మిగతావన్నీ తర్వాత ఇలా మీరు కష్టపడి వింటున్నారా బాబు మీరు కష్టపడి ఉద్యోగం రావాలంటే మహమ్మద్ ఘోరి దండయాత్ర చేసినాడు 17 సార్లు దండయాత్ర చేశాడు ఉద్యోగం కోసం అంతేనా ఆ 17 సార్లు దండయాత్ర చేసి ఘోరి యొక్క భారతదేశంలో ఎట్లయితే ప్రవేశం చేశాడో మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశం చేయాలి అంటే అన్ని ఖచ్చితంగా దైవానుగ్రహం పొందాలి ఇంతవరకు కష్టపడేందుకు కష్టపడి కష్టపడి ఉద్యోగం రాసి సెలెక్ట్ అయ్యావు ఇంటర్వ్యూకి ఇక్కడ మాత్రం దైవాన్ని ఆరాధన చేయకుండా మానకు ఈ 2 నెలలు ఇంకా దైవానుగ్రహంతో కూడుకొని ఉండి ఉన్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది ఎట్లా దైవానుగ్రహం కలుగుతుంది అని అంటే ఆ ఇంటర్వ్యూ చేసే ప్రశ్నలకి తపీమని సందర్భోచితంగా స్పాంటేనియస్ అంటారు సమయస్ఫూర్తి అని అంటారు ఈ స్పాంటేనియస్తో మీకు ఆ ప్రశ్నలు టకటక చెప్పడం ఆ వాగ్దాటి మీకు ఆ దైవం అనుగ్రహిస్తుంది ఆ సమయానికి తద్వారా వాళ్లే ఆశ్చర్యపోయి చక్కగా మీకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంటుంది చక్కగా అయిన తర్వాత మా హిందూ ధర్మం యాజమాన్యానికి మాకు మా ప్రోగ్రామ్కి కాల్ చేసి మీ కృతజ్ఞతలు చెప్పండి శుభం భూయాత్ మరి గురుగారు చెప్పినటువంటి పరిష్కారం చేసుకోండి అంత మంచి జరుగుతుంది గురుగారు మరో కాలర్తో మాట్లాడతాం హలో అలాగే గురుగారు ఇప్పుడు శని ప్రభావం ఏ రాశుల మీద ఉందండి ఇట్టి శనిదోష నివారణకు మహామహిమాన్విత దివ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో May 20 నుండి 26 వరకు కూడా మీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు జాతకరీత్యా ప్రధానంగా శని ప్రభావం అనేటువంటిది వివిధ రాశుల మీద ఉన్నది అంటే ప్రస్తుతం శని గోచార రీత్యా ఏ రాశిలో సంచారం చేస్తున్నాడో ఆ రాశిని అనుసరించి వివిధ రాశుల వారికి ప్రభావం ఉంటుంది అంటే శని ప్రభావం అనగానే భయపడాడు నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని అలవర్చుకున్నటువంటి వాళ్ళకి అలాగే కష్టపడే తత్వం ఉన్నటువంటి వాళ్ళకి శని ప్రభావం చాలా మటుకు తగ్గుతుంది అయితే ఈ శని ప్రభావం వల్ల చాలామంది అనుకుంటాం శని అంటే ఏదో మనము శనిలా తగులుకున్నాడని చెప్పేశానో లేకపోతే ఇంకా విచారంగా ఏదైనా మాట అనడమో ఆ శనిని తిట్టుకోవడం వల్ల ఇంకా ఇబ్బందులు కల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే శని వల్ల రాగానే ఎందుకు కష్టాలు వస్తాయి సింపుల్గా మన శాస్త్రం ప్రకారం ఏం చెప్పబడ్డది గత జన్మల్లో చేసినటువంటి పాపకర్మలకి అధిపతి అంటే ఏ జన్మలలో చేసినా పాపకర్మలకి అధిపతి ప్రత్యక్ష సూర్య భగవానుడు ఆ సూర్య భగవానుడు మళ్ళీ తిరిగి మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తుతాం కాబట్టి ఆ దగ్గర ఉన్నటువంటి ఆ సూర్యభగవాను దగ్గర ఉన్నటువంటి పాపకర్మల ఫలితాన్ని అంతా కూడా అనుభవింపచేయడం కోసమే గత జన్మల కర్మల దోషానికి అధిపతి శని అవుతాడు కాబట్టి ఈ జన్మలలో శని ప్రభావానికి గురైనటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి తప్పకుండా ఆ యొక్క రాశి సంచారం జరుగుతున్నప్పుడు ఆ రాశిలో సంచారం జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి శని ప్రభావం ఇప్పుడు మకర రాశిలో శని సంచారం చేస్తూ ధనుస్సు మకర కుంభరాశి వారికి ఏలనాటి శని మేషరాశి వారికి కంటక శని మిథున రాశి వారికి అష్టమ శని తులారాశి వారికి అర్ధాష్టమ శని వృషభ కన్యా రాశి వారికి యోగ శని కర్కాటక రాశి వారికి దాంపత్య శని ఈ శని ప్రభావం వల్ల ఏం జరుగుతుంది ప్రతి సమాజంలో కింది స్థాయి వాళ్లతో కూడా మాటలు పడడము రుణబాధలు ఎక్కువగా ఉండడము అప్పులు చేయడం లేదా అప్పులు ఇచ్చినవి తిరిగి రాకపోవడము ఆరోగ్యం దెబ్బతినడము అలాగే శత్రు సమస్యలు పెరగడము ఇంకా చెప్పాలంటే విపరీతమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు కలగడము జాతకరీత్యా ఏ ప్రయత్నం చేసినా అభివృద్ధి ఉండకపోవడము అప్పటి వరకు బాగుంటాము ఈ శని ప్రభావం రాగానే ఉన్న డబ్బంతా 100,000 రూపాయలు 40-50 లక్షలు తీసుకుని పోయి ఏదో వ్యాపారం చేయాలని బుద్ధి పుట్టి ఆ యొక్క డబ్బులన్నీ నష్టపోసుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి అంతకంటే
ఈ యొక్క దోషాలు జరుగుతున్నప్పుడు మనము జాతక రీత్యా ప్రభావానికి దైవానుగ్రహం కోసమే ప్రయత్నం చేసి ప్రయత్నంలో దానికి మంచిగా ప్రయత్నం చేసుకున్నట్లయితే మంచి జీవితాన్ని పొందుతున్న వాళ్ళతో. అందుకనే ఇట్టి శని ప్రభావ దోష నివారణార్థమై శనికి సంబంధించి సంపూర్ణమైనటువంటి జపము, తర్వాత తర్పణము, శనీశ్వర హోమం, తిలహోమము, అలాగే శని ప్రభావం గురైనటువంటి వాళ్ళకి ఈశ్వరానుగ్రహం కలిగితే ఆ శని బాధించడు. కాబట్టి సాయంకాల ప్రదోషకాల సమయంలో ఆ శ్రీకాళహస్తీశ్వరుని యొక్క దివ్య సన్నిధి క్షేత్రం సమీపంలో ఈ రుద్రపారాయణం అనేటువంటిది 365 సార్లు రుద్రపారాయణం చేయించడం జరుగుతుంది. ఇక మహావిద్యా హోమము, చండీ పారాయణాలు, మహావిద్యా పారాయణాలు, చండీ హోమము, కాలభైరవ హోమము, సుదర్శన హోమము, శని వలన అనారోగ్యం ఉంటుంది కాబట్టి మృత్యుంజయ ఆయుష్య హోమాలు ఇలా విశేషముగా జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్న ప్రేక్షకులు ఎవరైనా కానీ మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనుస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారు ఈ శనిదోష నివారణార్థమై ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. మరి అలాగే మీ జాతక రీత్యా కలుగు విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, భూకోర్టు సమస్యలు, షష్టి పూర్తి, బాలారిష్ట దోషం, కుజదోషం, కాలసర్పదోషం వంటి సర్వ సమస్యలకు గురువుగారి ఆధ్వర్యంలో నవగ్రహ జపాలు, 26 హోమాలతో పాటు కర్మదోషం తొలగడానికి 365 సార్లు రుద్రపారాయణం, ఇష్టకామ్య సిద్ధికి ఇష్టకామేశ్వరి సహిత చండీ హోమం సశాస్త్రీయంగా 20 నుండి 26వ తేదీ వరకు కూడా శ్రీకాళహస్తిలో జరుపబడరు. మరి మీ యొక్క గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్లో కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించవచ్చు. అదేవిధంగా కూడా మరి గురువుగారు 23, 24, 25 తేదీలలో విజయవాడలో అందుబాటులో ఉంటారు. మరి విజయవాడ పరిసర ప్రాంతాల వారు ఎవరైనా మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునే వారు స్క్రీన్లో కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించవచ్చు. గురువుగారు మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ 16/7/94. ఒక నిమిషం అండి. 16/7/94. బి పల్లవి. ఓకేనండి, పుట్టిన సమయం చెప్పండి. 1/43 శనివారం. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. ఎక్కడ పుట్టింది ఆయన అమ్మాయి? నెల్లూరు. ఓకే, 1/43 అన్నారు, అది మధ్యాహ్నమా మధ్యరాత్రి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ అమ్మాయి గురించి? జాతకాన్ని చూపించారా ఇంతకుముందు ఎక్కడైనా? చూపించాము, పరిష్కారాలు కూడా కదిలి వివాహం అన్నారు, అది కూడా చేయించాము. ఓకే, ఏం దోషం ఉందని చెప్పారు నాయన? కదిలి వివాహం అంటే అమ్మాయికి కదిలి వివాహం చేయమని చెప్పారు సార్, దానికని అది చేయించేసాము. అది ఒకటే చేశారా? అది ఒకటే చేశాము సార్. జాతకం చూపించినప్పుడు ఈ అమ్మాయిలో పలానా దోషం ఉంది అందువల్లనే వివాహంకి ఇబ్బందులు అవుతాయని అట్లా ఏమైనా చెప్పలేదా మీకు? ఏం చెప్పలేదు సార్. అంటే మరి మీరైనా అడగకపోయారా ఎందుకు ఇబ్బందులు అవుతున్నాయి ప్రయత్నాల్లో అని? సరే, ఈ అమ్మాయి జాతక రీత్యా చూసినట్లయితే ప్రధానంగా వివాహ స్థానాధిపతి అయినటువంటి కుజుడు వివాహ స్థానానికి ఆలస్యాన్ని సూచించే 8వ స్థానంలో స్థితి పొంది ఉండడం, అలాగే ప్రయత్న స్థానాధిపతి అయినటువంటి చంద్రుడి నక్షత్రంలో ఉండడం, అష్టమ కుజదోష ప్రభావం జాతకంలో ఉండడం, ఇది ప్రధానంగా దోషం. వివాహకారకుడైనటువంటి శుక్రుడి మీద జన్మలగ్నానికి యోగకరుడైనప్పటికీ కూడా వక్రీకరించినటువంటి శని యొక్క ప్రభావం ఉండడం, అలాగే వివాహకారకుడైనటువంటి శుక్రుడి మీద, వివాహ స్థానం మీద, అలాగే కుటుంబ స్థానం మీద శని ప్రభావం వక్రీకరించినటువంటి శని, ఇట్టి శని భగవానుడు జాతకరీత్యా రాహు నక్షత్రగతులై ఉండడం ప్రధానంగా దోషకర ప్రభావం చెప్పవచ్చు. ఇక్కడ ఇంకా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఇట్టి జాతకరీత్యా కుజదోషం ఉన్నటువంటి అబ్బాయినిచ్చి వివాహం జరిపించుకోవాలి. వృషభం, మిథునం, కన్యా, తుల, మకర, కుంభరాశుల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం చేసుకోవాలి. ఇక చిత్త నక్షత్రము కాబట్టి చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వాషాఢ, భరణి, పూర్వ ఫల్గుని అనగా పుబ్బ, ఈ 3 నక్షత్రాల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం చేయకూడదు. ఇక వివాహం ఎప్పుడు అవుతుంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత మీరు ప్రయత్నంలో మీకు తప్పకుండా మంచి జరుగుతుంది, వివాహం కుదురుతుంది. అయితే అమ్మాయికి ఉన్నటువంటిది అష్టమ కుజదోష ప్రభావం కాబట్టి ఇక్కడ ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామికి మూలమంత్ర అనుష్ఠాన జపం కనీసం 41,000 లేదా 36,000 ఇక తక్కువలో తక్కువ నక్షత్రమాలిక సంఖ్యగా 27,000 జపం చేయించి హోమం చేయించండి. అలాగే రాగి పాత్ర, రాగి పంచపాత్ర, ఎర్రటి వస్త్రము,
కందులు దక్షిణతో సహా బ్రాహ్మణుడికి దానం చేయండి హోమం చేసిన తర్వాత ఇక ప్రతి మంగళవారం ఆవుపాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించండి తప్పకుండా ఈ అమ్మాయి జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి మంచి జరుగుతుంది శుభం భూయాత్ గురుగారు మరో కాలర్ ఉన్నారండి హలో హలో నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలి నమస్తే అండి మా బాబు గురించి తెలుసుకోవాలి ఓకే అండి కాస్త గట్టిగా మాట్లాడండి బాబు పుట్టిన తేదీ చెప్పండి బాబు పుట్టిన తేదీ 20 20 నవంబర్ నవంబర్ 92 92 అండి 92 మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాలు మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలు అండి 42 3 గంటల 42 నిమిషాలు ఎక్కడ జన్మించారండి బాబు వేములవాడ ఓకేనండి గురుగారితో మాట్లాడండి మాట్లాడండి అమ్మా నమస్కారం గురుగారు ఆయుష్మతి భవ శివాయ నమః చెప్పండి అమ్మా బాబుకు పెళ్లి సంబంధాలు చూడండి బాబు ఫ్యూచర్ ఎట్లుంది తెలుసుకుందామని అమ్మాయా అబ్బాయి అమ్మా అబ్బాయి అబ్బాయి అంటే ఈ అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా లేదండి చూపించలేదు ప్రయత్నం చేయండి అమ్మా ఈ సంవత్సరంలో వివాహం కావడానికి అవకాశం ఉంది జాతకరీత్యా కుజదోషం అంటూ ఏమీ లేదు కుజదోషం లేనటువంటి అమ్మాయిని వివాహం చేసుకోండి కాకపోతే ఈ అబ్బాయి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు మీ కుటుంబంలో మీ వారి వైపు 6 తరాలు మీ వైపు 3 తరాల ఏమైనా దుర్మరణాలు ఉన్నాయమ్మా అంటే మాకు తెలిసేది ఏం లేదు కానీ ఒకసారి ఇట్లే ఇప్పుడు చిన్నవాళ్ళు చూపించుకున్నారు చిన్నవాళ్ళు ఎక్కడ చూపించుకుంటే అక్కడ ఈసీఎల్ ఇక్కడ హైదరాబాద్ ఈసీఎల్ చూపించుకున్నారు అది చూపించుకుంటే అతను ఇట్లా ఇచ్చి అడిగారు అయితే అది దీన్న దాన్ని నారాయణ బలితం చేయాలి అంటే ఎవరైనా ఉన్న దుర్మరణాలు అంటే అదే ఎందుకంటే ఆ దోషం కనబడుతుంది మీరు చెప్తే అప్పుడు ఏం చేసిందంటే మీరు అక్క చెల్లెళ్ళ మేము ఐదుగురము అయితే మీరు ఒకరు కాకుండా మీరు ఐదుగురు కలిసి అయినా చేసుకోవచ్చు అన్నట్టు అన్నారు అలా అంటే చెల్లె వాళ్ళు వచ్చి ఇట్లా చెప్పిండ్రు అని చెప్తే మాత్రం మేము అందులో కలిసినాము అయితే బాబు కూడా అంటే అప్పుడు వీళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఇచ్చిండ్రట ఇస్తే ఇతని పేరు మీద కూడా ఉంది కానీ మీరు అందరు కలిసి చేసినా దోషం అనేది పోతుంది అని అన్నారట అంటే అప్పుడు మరి ఇట్లా చెప్పిండ్రు అంటే సరే మంచిదే కదా ఎట్లా చేసినా చేస్తే మంచిదే కదా అని చెప్పి అప్పుడు మేము కూడా అందులో చేయించాం చేయించామన్నమాట ఎక్కడ చేయించారమ్మా అది ఎక్కడ అంటే ఇప్పుడు ఊరికే గుర్తుకు రావడం లేదండి ఇట్లా గంగా గంగా అది అప్పుడు దాని దగ్గర చేయించండి నాసిక్ లో చేయించారా నాసిక్ అట్లా అంత దూరం లేదు మన ఇక్కడే మన ధర్మపురి కాదు ఇటు ఆ ఊరికే గుర్తు కొట్టలేదు నాకు సరే అంటే ఒక్క రోజులో జరిగింది ఆ కార్యక్రమం ఆ ఒకటే రోజు అంటే మరి మీ తరపున ఎవరు పాల్గొన్నారు బాబు వేయండి చిన్న బాబు పేరు ఇదే ఈ పేరు ఈ బాబు మీ అని అంటేనే ఈ బాబే వాళ్ళతో పాటు ఈ బాబు కూడా వేయండి మీ వారు ఏం చేస్తుంటారమ్మా వారు లేరండి చనిపోయినారు చనిపోయినారు కాబట్టి మీ బాబు చేసి అంటే ఈ ఐదుగురు కలిపి చేసుకున్నారు జాతకరీత్యా అంటే ఒక జాతకరీత్యా ఇది ప్రధానంగా క్షేత్రాలలో అంటే నదీ తీరం దగ్గరనే చేశారా లేకపోతే మామూలుగా ఎక్కడైనా చేశారా నదీ తీరం దగ్గరే అప్పుడు స్నానాలు చేస్తారు కదా ఘాట్ ఉంటాయి కదా అయితే అక్కడ మంటపం కూడా ఉంది మంటపం గంగా దగ్గరనే మంటపంలో చేశారు అయ్యవారు హోమం కూడా చేశారమ్మా హోమం చేశారండి హోమం చేశారు ఎన్ని వాళ్ళ పేరు మీద అంటే నా ఒక పేరు చెప్తే ఆ పేరు మీదనే చేసి ఓకే కాబట్టి ఇది పిండాలు పెట్టారు అన్ని చేసినారు అప్పుడు ఆ పిండ ప్రధానంలో కొంత భాగం వస్తుంది తర్వాత దానికి సంబంధించినటువంటి హోమ కార్యక్రమం పితృమేధో కార్యక్రమం అనేటువంటిది చేయించాలి తిలాన్న సహిత హోమం జరిపించాలి ఇవన్నీ కూడా దాంట్లో భాగాలు ఉంటాయమ్మా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే రాహుమహర్దశ ఇట్టి రాహుమహర్దశలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది కాబట్టి చెప్పినట్టుగా ఈ సంవత్సరంలో జరగాల్సినటువంటి వివాహం అనేటువంటి చెప్పాను కాబట్టి నవంబర్ లోపల మీకు తప్పకుండా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాతకరీత్యా కొన్ని పరిహారాలు అనేటువంటి పాటించుకోవాలమ్మా అయితే ప్రధానంగా శుక్రుడికి మరియు శని భగవానుడికి గురువుకి ఈ మూడు గ్రహాలకి జపతర్పణ హోమాదులు జరిపించుకోండి తప్పకుండా మంచి జరుగుతుంది మీకు అవకాశం ఉంటే
మే 20 నుంచి 26 తారీఖు వరకు కాళహస్తి క్షేత్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీరు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దైవానుగ్రహం కోసం పరిపూర్ణమైనటువంటిగా మీరు ఇండివిజువల్గా చేసుకోదలిస్తే చాలా ఖర్చు పెట్టుకుని చేయాల్సినటువంటి కార్యక్రమం, అతి సామాన్య మానవుడు పాల్గొనే విధంగా ఉంది. ఇది ఒక రకంగా పకడ్బందీగా చేస్తున్నటువంటి అన్ని రకాల దోష నివారణ కార్యక్రమాల సమూహం ఇది. కాబట్టి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఈ యొక్క కాళహస్తిలో జరిగే కార్యక్రమంలో నమోదు చేసుకోండి. శుభం భూయాత్. అలాగే గురుగారు, సుప్రసిద్ధ శ్రీకాళహస్తిలో ఇష్ట కామేశ్వరి చండీ మహావిద్య లాంటి ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు కదా, మరి మీ ఆధ్వర్యంలో మే 20 నుండి 26 తేదీ వరకు కూడా జరిగే కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయి గురుగారు? జాతకరీత్యా చండీ మహావిద్య ఇష్టకామేశ్వరి ఇవన్నీ కూడాను కామ్యసిద్ధిని కలిగించేటువంటి దేవతలు. ముందుగా కలవ చండీ వినాయకో కాలభైరవ, కలియుగంలో చండీ కాలభైరవుడు వినాయకుడు ఈ ముగ్గురు దేవతలు శీఘ్ర ఫల ప్రదాతలు, కాబట్టి అత్యంత శీఘ్రముగా ఫలితాన్ని ఇస్తారు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి మహావిద్య, మహావిద్య అనంటే మనకు పిహెచ్డీ చేసిన తర్వాత ఇంకా దానికంటే ప్రత్యేకమైనటువంటి ఇంకా పైన ఇంకా ఏ చదువు ఉండదు, మళ్ళీ ఇంకేదైనా రంగంలో పిహెచ్డీ చేయాల్సిందే తప్ప. అటువంటి విద్యలలో మహావిద్య, దానికి మించిన విద్య అంటూ ఇంకా లేదు. అటువంటి మహావిద్యని పారాయణం చేయడము, దీన్నే వనదుర్గా అని అంటారు. ఈ మహావిద్యని ఉపాసన చేసే పాశుపతాస్త్రాన్ని అర్జునుడు పొందాడు, కురు పాండవ సంగ్రామంలో విజేతుడై ఉన్నాడు. కాబట్టి గొప్ప గొప్ప అసాధ్యమైనటువంటి కార్యక్రమాలు సుసాధ్యం కావాలంటే ఏదో ఏబిసిడీలు నేర్చుకున్నంత ఈజీ కాదండి జీవితం, చాలా కష్టపడాలి. మనం అనుకుంటే తెలుస్తుంది, మనము క్రికెట్ ఆడేటప్పుడు ఈ బాల్ని ఇలా కొడితే బాగుండేది, అరే మంచి బాల్ని సిక్స్ పోయేది, అనవసరంగా ఆపేశాడు అని మనం ఇక్కడ కూర్చొని ఇంట్లో పాప్కార్న్లు తింటున్నో చిప్స్ తింటున్నో మాట్లాడుకుంటుంటాం, కానీ ఆ గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని ఆడితే తెలుస్తుంది ఎంతటి గొప్పది అని చెప్పేసి. అంటే ఎందుకు చెబుతున్నానంటే, సాధారణంగా మనం అనుకుంటూ ఉంటుంటాం ఇవేదో చాలా నోటికి చిన్నవిగా కనిపించేటువంటి విద్యలు అనుకోవచ్చు, కానీ దీని యొక్క ప్రభావం చాలా అనంతముగా ఉంటుంది. దేవీ దేవతల్ని, అందుకనే దేవి దేవత ఉపాసన చేసేటువంటి వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు, నియమమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందుకనే ఇటువంటి ఒకప్పుడు చండీ హోమం అంటే చాలా ఎంతో శ్రద్ధాభక్తులుగా ఉండేటువంటిది, కానీ కాలక్రమేణా ఈ చండీ ప్రభావం అనేటువంటిది ఉపాసనతో కాకుండా కేవలం పుస్తక పఠనంతో జరిగేటువంటి విధంగా మారింది. కానీ ఇక్కడ ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో మే 20 నుంచి 26 తారీఖు వరకు చండీ మహాపారాయణాలు, 9 పారాయణాలు చండీ హోమము, మహావిద్యా పారాయణాలు మహావిద్యా హోమము, అలాగే కామ్యసిద్ధిని మన కోరికను నెరవేర్చేటువంటి దేవత ఎవరై అంటే కామేశ్వరి, ఇష్టకామేశ్వరి. లలితాదేవి యొక్క ఉన్నటువంటి అతి సమీపంగా ఉన్నటువంటి దేవతల్లో ఈ కామేశ్వరి దేవత ఒకటి. ఎందుకనంటే శ్రీచక్రంలో బిందు స్వరూపంలో లలితాదేవి స్థిరపడి ఉంటుందని చెబుతారు. ఆ బిందు స్వభావానికి ఆనుకొని 3 త్రికోణాలు ఉంటాయి బిందు కింద. ఆ 3 త్రికోణాల్లో ఉన్నటువంటి ఒక త్రికోణంలో ఉన్నటువంటి దేవతయే ఈ యొక్క కామేశ్వరి దేవి అని చెప్పవచ్చు. కాబట్టి ఇట్టి కామేశ్వరి దేవి యొక్క అనుగ్రహం కలిగితే మనం ఏ కామ్యం కోసమైతే ఉన్నామో ఆ కామ్యాన్ని నెరవేర్చుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకి వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఆ హోమాలు చేయిస్తున్నా, దీంతోపాటుగా అదనంగా యాడెడ్ అడ్వాంటేజ్ అంటే ఒక డాక్టరు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత కొన్ని మందులు రాస్తాడు, దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, దాన్ని నివారించడం కోసమే మళ్ళీ మందులు రాస్తాడు. అంటే ఒక శరీరానికి రోగం తగ్గడం కోసమే ఎన్ని రకాలైనటువంటి అన్ని రకాలుగా అన్ని వైపులా మందులు ఏ విధంగానైతే డాక్టర్ రాస్తాడో అదేవిధంగా ఒక సమస్యకి పరిష్కార మార్గంగా చేయాల్సినటువంటి హోమాలతో పాటు ఇంకా అదనంగా బలాన్ని ఇచ్చేటువంటి విధంగా కొన్ని హోమాలను ఇందులో చేయిస్తున్నాను. అందున ఇందులో ఉన్నవే ఇష్టకామేశ్వరి, మహాచండీ, మహావిద్యా పారాయణాలు, కాబట్టి హోమాలు ఇవన్నీ చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఇటువంటి క్షేత్రంలో చక్కటి, ఎందుకంటే దక్షిణ కైలాసముగా, ఇప్పుడు మనం కైలాస మానస సరోవరంలో పరమేశ్వరుడు స్థిర నివాసంగా ఉన్నాడు, ఇది శ్వేతవరాహ కల్పంలో పరమేశ్వర నివాస స్థానం, అది బ్రహ్మకల్పంలో గతించినట్టు అనగా ఇంతకుముందు జరిగినటువంటి బ్రహ్మకల్పంలో పరమేశ్వరుని యొక్క నివాస స్థానం ఈ యొక్క శ్రీకాళహస్తి. అందుకే అక్కడ ఈశ్వరుని కొండ, దుర్గా కొండ, గణపతి కొండ అని 3 కొండలు మనకు కనబడుతూ ఉంటుంటాయి. కాబట్టి అటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో లక్షల కోట్ల సంవత్సరాల కంటే ముందున్నటువంటి ఆ క్షేత్రంలో ఎంతో గొప్ప తపశ్శక్తితో ఉన్నటువంటి దేవత ఆ యొక్క శ్రీకాళహస్తీశ్వరుడు. వశిష్ఠాది మహామునులు, బ్రహ్మాది దేవతలందరూ కూడా అర్చించినటువంటి స్వరూపము, అందున సర్పారూపంలో వెలిసినటువంటి క్షేత్రము కాబట్టి తప్పకుండా ఆ ఈశ్వరునికి ప్రాణం ఉంది కాబట్టి ఇప్పటికీ కూడాను ఆ ఈశ్వరునికి తాకి అభిషేకం చెయ్యరు. ఇది ఒక విశిష్టత. కాబట్టి జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అని తొలగిపోయినటువంటి క్షేత్రం అయినటువంటి ఆ శ్రీకాళహస్తిలో ఇటువంటి కార్యక్రమాలు జరిపించడం ద్వారా మీరు చేసి మీకున్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గంగా హోమాలు చేస్తూ అదనంగా ఈ యొక్క మహాచండీ మహావిద్య ఇష్టకామేశ్వరి హోమ ప్రభావం చేయడం వల్ల అదనంగా బలం చేకూరి మీ యొక్క సంకల్పం అతి శీఘ్రంగా నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు.
గురుగారు మీ ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే శ్రీకాళహస్తిలో మే 20 నుండి 26 తారీఖు వరకు కూడా జరగబోయే కార్యక్రమాల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే కాలర్స్ కి కూడా మంచి పరిష్కార మార్గాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఓమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూశారు కదా ఇది వాల్టి ఆస్ట్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.